హాయ్ హలో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం నైన్టీన్త్ ఆగస్ట్ టూ థౌసండ్ ట్వంటీ టూకి సంబంధించిన పేపర్ అనాలసిస్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం ఎవరైతే స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరపుడు వస్తున్న కరెంట్ అఫైర్స్ పేపర్ అనాలసిస్ అడిషనల్ జీకే వీడియోస్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి అండ్ ఫస్ట్ ఆర్టికల్ కానీ మనం గమనించినట్టయితే కాలుష్య నగరాల్లో న్యూఢిల్లీ టాప్ అండి ఎందులో టాపు మనీ ఇండియాలో చూడండి ప్రపంచంలో అత్యధిక కాలుష్య నగరాలుగా పేరొందిన టాప్ ట్వంటీలో ఇండియాకు చెందిన మూడు నగరాలు ఉన్నాయట రెండు వేల పంతొమ్మిదిలో అత్యధిక అత్యధికంగా జనసాంద్రత కలిగి వార్షిక సగటు పిఎం టూ పాయింట్ ఫైవ్ అంటే పొల్యూషన్ని పిఎం 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 పారామితులతో కొలుస్తారనమాట అండ్ ఈ పిఎం టూ పాయింట్ ఫైవ్గా ఉన్న నగరంగా దేశ రాజధాని న్యూఢిల్లీ గుర్తించడం జరిగింది అయితే రెండో స్థానంలో పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కత్తా ఉండగా అండ్ పద్నాలుగో స్థానంలో మహారాష్ట్ర రాజధాని ముంబైకి రావడం జరిగిందనమాట అయితే ఓవరాల్గా మన ఇండియాకి చెందిన మొత్తం మూడు ప్రపంచవ్యాప్తంగా మూడు భారతీయ నగరాలు ఉన్నాయన్నమాట టాప్ ట్వంటీలో సో ఒకటి ఏంటంటే న్యూఢిల్లీ తర్వాత వచ్చేసి కోల్కతా ఫోర్త్ వన్ థర్డ్ వన్ వచ్చేసి ముంబై అయితే ప్రపంచంలో ఇరవై నగరాల గాలి నాణ్యత సిటీల హెల్త్ రిపోర్ట్ను స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ మరియు అమెరికాకు చెందిన హెల్త్ ఎఫెక్ట్ ఇన్స్టిట్యూట్ సంయుక్తంగా రిలీజ్ చేశాయి వాతావరణంలోని పర్టిక్యులేట్ మ్యాటర్ దీన్నే పిఎం అంటామనమాట వాతావరణంలోని పర్టికులేట్ మ్యాటర్తో అనమాట అది ఒక పారామీటర్ పారామీటర్ అనమాట అది పొల్యూషన్ కొలవడానికి నైట్రోజన్ డయాక్సైడ్ అండ్ పిఎం టూ ఫైవ్ వంటి వాటి ఆధారంగా నగరాల్లో పొల్యూషన్ని క్యాలిక్యులేట్ చేస్తారండి గుర్తుపెట్టుకోండి నైట్రోజన్ డైఆక్సైడ్ అండ్ పిఎం అంటే పర్టికులేట్ మ్యాటర్ ఈ రెండింటి ద్వారా పొల్యూషన్ని క్యాల్కులేట్ చేస్తారు అత్యధిక జనసాంద్రత కారణంగా ఎన్ఓ టూ ఓకేనా ఎన్ఓ టూ అంటే నైట్రోజన్ డైఆక్సైడ్ అనేది ప్రభావానికి గురైన నగరాల్లో షాంఘై మాస్కో తెహ్రాన్ సిటీలు మొదటి మూడు స్థానాల్లో ఉన్నట్లుగా చెప్తున్నారండి ఓకే తర్వాత మొట్టమొదటి ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సు ముంబైలో ప్రారంభించిన కేంద్ర మంత్రి గడ్కరీ చూడండి ఎలక్ట్రా ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ అంటే ఎలక్ ఎలక్ట్రిక్తో నడిచే డబుల్ డెక్కర్ ఏసీ బస్సును రూపొందించడం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ విజన్ ఆత్మనిర్భర్ భారత్ సాకారమైందని కేంద్ర రోడ్లు అండ్ రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారు అనడం జరిగింది కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు అశోక్ లేలాండ్ కంపెనీ రూపొందించిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ ఏసీ బస్సు స్విచ్ ఈఐవి ట్వంటీ టూను ముంబైలో స్టార్ట్ ఆయన ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ఏసీ ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్ అట దాని పేరు స్విచ్ ఈఐవి ట్వంటీ టూ ఓకే దీన్ని ఎవరు అశోక్ లేలాండ్ వల్ డెవలప్ చేశారు అండ్ నితిన్ గడ్కరీ గారు ప్రారంభించారు ఎక్కడ ముంబైలో అయితే నితిన్ గడ్కరీ గారు మాట్లాడుతూ భారతదేశ రవాణా రంగానికి ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ ఏసీ బస్సు ఓతమిచ్చిందని చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ విజన్ ఆత్మ భారత్ ద్వారా ఈ బస్సును రూపొందించడం చాలా హ్యాపీ అని చెప్తూ పర్యావరణ కాలుష్యం గ్లోబల్ వార్మింగ్ దృష్ట్యా డీజిల్ బస్సుల సంఖ్యను తగ్గించి ఎలక్ట్రిక్ సిటీతో నడిచే బస్సుల సంఖ్యను ఎలక్ట్రిసిటీతో నడిచే బస్సుల సంఖ్యను పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన అనౌన్స్ చేశారు డీజిల్ బస్సులను తగ్గించడం ద్వారా విదేశాల నుంచి ఆయిల్ దిగుమతులు తగ్గడం స్వదేశీ వనరులు సేవలను పెంచడం జరుగుతుంది అత్యంత ఆధునిక టెక్నాలజీ అత్యున్నత భద్రతా ప్రమాణాలతో రూపొందించిన ఈ బస్సులో ప్రయాణాన్ని ముంబై వాసులు ఆస్వాదిస్తారని ఆయన చెప్పడం జరిగింది ఎనివే ఇది మ్యాటర్ అయితే ఈ బస్సు సెప్టెంబర్ నుంచి సర్వీసును స్టార్ట్ చేస్తుంది అంటే ఫస్ట్నే ఏదో పైలట్ ప్రాజెక్ట్ కింద స్టార్ట్ చేశారంతే తర్వాత ఓవరాల్ ముంబై అంతా కూడా ఈ బస్సులు సర్వీస్కి వస్తాయి తర్వాత కాశ్మీర్లో స్థానికేతరులకు ఓట్లు అండి స్థానికేతరులకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను వెళ్ళి కాశ్మీర్లో ఉన్నాను అనుకోండి నివసిస్తున్నాను అనుకోండి అలా నాకు నేను అక్కడ ఓటేసే హక్కు పొందుతానమాట అదేంటో చెప్తాను చూడండి సో జమ్మూ కాశ్మీర్లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో స్థానికేతరులకు అంటే అక్కడ నివసించే వాళ్ళు కాకుండా బయట నుండి వచ్చి అక్కడ నివసించే వాళ్లకు ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం పర్మిషన్ ఇచ్చింది జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న మూడు వందల డెబ్బై రాజ్యాంగ నిబంధనలు రెండు వేల పంతొమ్మిదిలో కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత అక్కడ ఫస్ట్ టైం ఈ సంవత్సరం ఎలక్షన్స్ జరగబోతున్నాయి రాష్ట్రం నుంచి కేంద్రపాలిత ప్రాంతంగా మారిన జమ్మూ కాశ్మీర్లో ఈసీ అంటే ఎలక్షన్ కమిషన్ తాజాగా ఈ రా ఈ లేటెస్ట్ డెసిషన్ అనేది రాజకీయ దుమారం రేపుతుందని చెప్పాలి ఎందుకంటే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు బీజేపీ దొడ్డిదారిన తన ఓటర్లను జమ్మూ కాశ్మీర్లోకి రప్పించేందుకు ఈ నిబంధన తీసుకొచ్చారని నేషనల్ కాన్ఫరెన్సు అదేవిధంగా పీడీపీ నేతలు ఒమర్ అబ్దుల్లా మహబాబు ముఫ్తి ఆరోపించడం జరిగిందనమాట అంటే ఇప్పుడు మన ఏరియా వాళ్ళు మన ఏరియా వాళ్ళు మనం ఓట్లేస్తాం అతను ఎవరికి వెయ్యాలనేది మన డెసిషన్ మీద ఉంటుంది అలా కాకుండా బయట వ్యక్తులు కూడా ఓటు ఎక్కే అవకాశం ఇచ్చామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ముంబై నుండో మహారాష్ట్ర నుండో ఎవరో వచ్చి ఆంధ్రప్రదేశ్లోనో తెలంగాణలో వేశారనుకోండి అప్పుడు మేము ఎవరినైతే ఎన్నుకోవాలనుకుంటున్నామో అది మాస్టర్ ప్లాన్ ద్వారా ఎన్నుకోవచ్చు ఈజీగా సో అలాగే జమ్మూ కాశ్మీర్లో కూడా జరుగుతుందేమో అని వీళ్ళు ఆరోపిస్తున్నారు ఎందుకంటే ఈజీ ఏం చేసిందంటే స్థానికేతరులు అంటే అక్కడ ఉండేవాళ్ళు కాకుండా బయట నుండి వచ్చి అక్కడ నివసించి ఉన్నవాళ్ళు ఓటు వేయడానికి కూడా అవకాశం ఉంటుంది సో ఎలక్షన్కి ఇంకా టైం ఉంది కాబట్టి ఈలోపు బీజేపీ వాళ్ళు అక్కడకు ఎలాగైనా బయట వ్యక్తులను పంపించి ఎక్కువ ఓట్లు వాళ్ళకు వచ్చేలా ప్లాన్ చేయిస్తున్నట్లుగా చేయబోతున్నారు అన్నట్లుగా ఈ ప్రతిపక్షాలు అయితే ప్రతిపక్షం అంటే సో అక్కడ స్థానిక పార్టీలు ఇలా ఆరోపిస్తున్నాయి అన్నమాట మన దేశంలో ఓటు పౌరులు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఏ రాష్ట్రంలో అయినా ఓటు ఓటు వేయొచ్చని రాజ్యాంగం చెప్తుంది కానీ జమ్మూ కాశ్మీర్కి ఆర్టికల్ త్రీ సెవెంటీ రక్షణ ఉన్నంతకాలం ఈ వెసులుబాటు ఉండేది కాదు యాక్చువల్గా ఎందుకంటే అది స్వయం ప్రతిపత్తి ప్రాంతంగా ఉండేది ఆ రాష్ట్రంలో ఆస్తును కొలాలన్నా ఓటుకు వినియోగించుకోవాలన్నా అది కాశ్మీర్లు మాత్రమే చేసుకోవాలి బయటోళ్ళకి ఛాన్స్ లేదు కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఆర్టికల్ త్రీ సెవెంటీన్ రద్దు చేశారు కాబట్టి దీంతో కశ్మీర్కు ఆ ప్రత్యేక హక్కులు లేకుండా పోయాయి ఈ నేపథ్యంలోనే ఈసీ తాజా నిర్ణయం కూడా తీసుకుంది అక్కడ అది ఓవరాల్గా ఇన్ఫర్మేషన్ తర్వాత జాబిల్లును చేరేందుకు భారీ రాకెట్ చూడండి జాబిల్లి అంటే ఏందండి జాబిల్లి అంటే చందమామ సో జాబిల్లి పైకి యాత్రలు చేపట్టేందుకు ఆర్టిమిస్ మిషన్ను తలపెట్టిన అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ దట్ ఈస్ కాల్ నాసా తాజాగా కీలక ముందడుగేసింది ఈ మిషన్ను అంటే చందమామ మీదకి వెళ్ళే మిషన్ను సాకారం చేసుకునే ప్రయత్నంలో భాగంగా తయారు చేసిన భారీ రాకెట్ స్పేస్ లాంచ్ సిస్టమ్ దీని ఎస్ఎల్ఎస్ అంటారు దీన్ని ఫ్లోరిడాలోని కెనడీ అంతరిక్ష కేంద్రంలో థర్టీ నైన్ బి ప్యాడ్కి చేర్చింది ప్యాడ్ అంటే ర్యాకెట్ని మోసే ఒక పర్టికులర్ క్వాలంలో ఉంటుంది అది మీరు చూడొచ్చు యాక్చువల్ రాకెట్ను ప్రయోగించే ముందు దానికే అమర్తారనమాట అది అమర్చిన తర్వాత ఇంజిన్ స్టార్ట్ చేయించిన తర్వాత అది పైకి వెళ్తుంది సో అది స్టాండర్డ్గా నిలబడ్డానికి ఆ కోలంను వాడతారు దాన్ని మనం అంటాం అది సో ఈ నెల ఇరవై తొమ్మిదిన ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన దాన్ని తొలిసారి ప్రయోగించనున్నారు ఫ్యూచర్లో చందమామ ఉపరితలం పైకి వ్యోమగాములను పంపేందుకు ఈ రాకెట్ అయితే వాడచ్చు అండ్ ఇరవై తొమ్మిదిన మాత్రం మానవ రహితంగానే స్టార్ట్ చేస్తున్నారు అంటే మనిషి లేకుండా స్టార్ట్ చేస్తున్నారు సో తర్వాత ఫ్యూచర్లో మనిషితో పంపిస్తారన్నమాట ఈ ఎస్ఎల్ఎస్ పొడవు వంద మీటర్లు ఇందులో వ్యోమగాములను తీసుకెళ్లేందుకు పొందుపరిచిన వారయన్ క్యాప్సల్ గుర్తుపెట్టుకోండి వారయన్ క్యాప్సల్ ఐదు మీటర్ల వెడల్పు ఉంటుంది పంతొమ్మిది వందల అరవైలో అండ్ డెబ్బైలో చంద్రుడిపైకి మానవులను పంపేందుకు ఉపయోగించిన క్యాప్సిల్స్తో పోలిస్తే దీని వెడల్పు ఒక మీటర్ కొంచెం ఎక్కువ ఆర్టిమీస్తో జాబిల్లి యాత్రలను దిగ్విజయంగా పూర్తి చేసుకోగలిగితే రెండు వేల దశకంలో లేదా ఆ తరువాత మనము అంగారుకుడిపైకి మానవ రహిత యాత్రలను సారీ మానవ సైత అంటే మనిషి కూడా వెళ్ళే యాత్రలను చేపట్టడానికి ఇది ఒక గొప్ప ముందడుగు అవుతుందని నాసా భావిస్తుందండి స్పేస్ లాంచ్ సిస్టమ్ అది గుర్తుపెట్టుకోండి అదేవిధంగా సో నాసా ఈ మిషన్ అయితే స్టార్ట్ చేయబోతుందనమాట ఇది చంద్రుడి మీదకి వెళ్ళే మిషన్ అనమాట దీని పేరు ఆర్టిమిస్ మిషను ఈ ఆర్టిమిస్ మిషన్ ద్వారా మనం చంద్రుడి మీదకి మనుషులు వెళ్ళొచ్చు ఓకే సో ప్రజెంట్ మనుషులైతే కాదు ఇది ఇది మనుషులు వెళ్ళే టైం వచ్చేసి టైం ఉంది ఇంకొక టూ త్రీ ఇయర్స్లో మనుషులు కూడా వెళ్ళే ఛాన్స్ ఉండొచ్చు లేదో ఫైవ్ అప్కమింగ్ ఫైవ్ ఇయర్స్లో ప్రజెంట్ ఇది మానవ రహితంగా వెళ్తుందనమాట ఈ రాకెట్ ఫ్యూచర్లో మానవ సహితంగా వెళ్తుంది నెక్స్ట్ మానవ సహిత అంటే మనుషులు ప్రయాణించేది మానవ రహిత అంటే మనుషులు లేకుండా తర్వాత కేంద్ర హోంశాఖ డిప్యూటీ సెక్రటరీగా ప్రశాంత్ రెడ్డి గుర్తుపెట్టుకోండి మన ఇండియాలో ఉన్న చాలా కీలకమైన మంత్రిత్వ శాఖలో మెయిన్గా కేంద్ర హోం కేంద్ర హోంశాఖ చాలా ఇంపార్టెంట్ అయిన మినిస్ట్రీ తర్వాత డిఫెన్స్ మినిస్ట్రీ ఇలా చాలా ముఖ్యమైన మినిస్ట్రీస్ హెల్త్ మినిస్ట్రీ ఇలా టాప్ త్రీలో ఉంటాయి ఫైనాన్స్ మినిస్ట్రీ ఓకేనా కేంద్ర హోంశాఖ అంటే హోమ్ మినిస్ట్రీ హెల్త్ మినిస్ట్రీ డిఫెన్స్ మినిస్ట్రీ అండ్ ఫైనాన్స్ మినిస్ట్రీ ఇవి చాలా ముఖ్యమైన మినిస్ట్రీస్ అనమాట ఒక ప్రభుత్వం నడాలంటే ఖచ్చితంగా ఇవి సకాలంగా పనిచేయాలి ఏ తేడా కొట్టినా మొత్తం తేడా ఊడేస్తుంది సో ఎనివే మొత్తానికి కేంద్ర హోంశాఖకి డిప్యూటీ సెక్రటరీగా ప్రశాంత్ రెడ్డి నియమితులు కావడం జరిగిందండి చూడండి రెండు వేల తొమ్మిది ఒడిస్సా కేటర్కి చెందిన ఐఏఎస్ ఆఫీసర్ కేంద్ర హోంశాఖలో డిప్యూటీ సెక్రటరీగా నియమితులయ్యారనమాట అతని పేరు ప్రశాంత్ కుమార్ రెడ్డి పూర్తి పేరు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడు వరకు ఆయన ఆ పదవిలో ఉంటారు రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ ఎనిమిదిన ఈయన కేంద్ర సర్వీసుల్లోకి డిప్యూటేషన్ మీద వచ్చారనమాట అంటే ఒడిస్సా నుండి ఆ డిప్యూటేషన్ మీద అంటే డిప్యూటేషన్ అంటే ప్రభుత్వము స్టేట్ అండ్ సెంట్రల్ కలిపి కొంతమందిని డిప్యూటేషన్కి వదులుతారనమాట అంటే వాళ్ళు కేంద్ర సర్వీసుల్లో కూడా పనిచేసుకోవడానికి స్టేట్ వెసులుబాటు ఇస్తుంది అండ్ దానికి సంబంధించిన ఒక ప్రత్యేక రూల్స్ను కూడా కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా రిలీజ్ చేసింది అది కొంచెం వివాదాస్పదం కూడా అయ్యింది మొత్తానికి ఎనివే ఈయన రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ ఎనిమిదిన కేంద్ర సర్వీసులోకి డిప్యూటేషన్ మీద వచ్చారు ఇదివరకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకి అయినా పర్సనల్ సెక్రటరీగా వర్క్ చేశారు ఇప్పుడు వచ్చేసి ఆయన్ని డిప్యూటీ సెక్రటరీగా అపాయింట్ చేశారన్నమాట నెక్స్ట్ టార్గెట్ ఇండియా అసలు ఏంటి టార్గెట్ ఇండియా అంటే ఎవరు చేస్తున్నారు టార్గెట్ ఇండియా అని అంటే చైనా అండి ఇక్కడ మీకు ఫోటోలో కనబడుతుంది కదా ఇక్కడ ఫోటోలో ఇక్కడ కనబడుతున్న మూమెంట్స్ అన్నీ కూడా చైనా మూమెంట్స్ ఇవన్నీ కూడా ఫోటోలో హైలైట్ చేసింది అదేంటో మీకు చెప్తాను ఆఫ్రికాలోని జిబౌటీలో నిర్మించిన నౌకా స్థావరం నుంచి చైనా కార్యకలాపాలు స్టార్ట్ చేసింది హిందూ మహాసముద్రంలో బీజింగ్కు ఈ పోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ సో జిబౌటీలో నిర్మించిన పోర్టు ఐదు వందల తొంభై మిలియన్ డాలర్ల వ్యయంతో రెండు వేల పదహారులో దీని నిర్మాణం స్టార్ట్ అయింది ఇప్పుడు పూర్తిగా పనిచేస్తోందని హిందూ మహాసముద్ర ప్రాంతంలో మోహరించిన చైనా యుద్ధ నౌకలకు మద్దతు ఇస్తుందని ఉపగ్రహ చిత్రాలు సూచిస్తున్నాయి అన్నమాట అంటే ఈ జిబౌటీలో ఏర్పాటు చేసిన ఈ నౌకాశ్రయం ఏదైతే ఉందో ఇది చైనాకు పూర్తి మద్దతుగా పనిచేస్తుందని చెప్తున్నారు అనమాట అంటే చైనా అక్కడ ఏదైనా కార్యకలాపాలు చేయడానికి ఈజీగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ హిందూ మహాసముద్రాన్ని వాళ్ళు వాళ్ళ గుప్పట్లో పెట్టుకోవడానికి కూడా ఈ పోటీ చాలా యూజ్ అవుతుందనమాట అది దాని ఉద్దేశం హెలికాప్టర్ కార్యకలాపాలకు మద్దతు ఇచ్చే చైనీస్ యూజా వాక్టాస్ ల్యాండింగ్ షిప్ జీరో సెవెన్ వన్ అప్రా సమీపంలో ఉన్న మూడు వందల ఇరవై మీటర్ల పొడవైన బెర్తింగ్ వద్ద నిలుపు ఉంచినట్లుగా కూడా శాటిలైట్ చిత్రాల్లో కనిపించింది జాంగ్బాయి షాన్గా గుర్తించబడిన ఈ వాడబరువు ఇరవై ఐదు వేల టన్నులు అండ్ ఇది ఎనిమిది వందల మంది సైనికుల్ని వాహనాలు ఎయిర్ కుషన్ ల్యాండింగ్ క్రాఫ్ట్ హెలికాప్టర్ల కలయికతో రూపొందించారు ఈ ఏడాది హిందూ మహాసముద్ర జలాల్లో ప్రవేశించినప్పుడు దానితో పాటు ఫ్రంట్ లైన్ చైనా డిస్ట్రాయర్ కూడా ఉన్నట్లుగా చెప్తున్నారనమాట ఇంక ఇంతకు మించి మనం ఎక్కువ చెప్పుకోవాల్సిన అవసరం లేదు దీని ఉద్దేశం ఇక్కడ ఏం మీకు అర్థమవుతుంది హిందూ మహాసముద్రం ఓకే హిందూ మహాసముద్రం ఆనుకుని ఉండే దేశాలు కూడా దీని ప్రభావం చాలా ఉంటుందండి ఎందుకంటే చైనా దేశంలో అదే అతిపెద్ద సామ్రాజ్య ప్రాంతంగా ఏర్పాటు చేసుకోవాలని భావిస్తోంది ఆ ఆలోచనలోనే రష్యా ఉంది అండ్ అట్ ది సేమ్ టైం అమెరికా వచ్చి వెళ్ళిపోయినట్టు కనిపిస్తూ ఉంటుంది అయితే చైనా ఉద్దేశం ఏంటంటే మెయిన్గా మనలాంటి దేశాలు రీసెంట్గా తైవాన్తో వాళ్ళు కయ్యం దువ్వరు అండ్ పాకిస్తాన్తో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు నేపాలీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు శ్రీలంకలో కూడా మనకు సంబంధించిన నౌకలను మోహరించడం జరిగింది అంటే వాళ్ళ అక్కడ వాళ్ళతో ఒప్పందం చేసుకొని అక్కడ కూడా ఒక నౌకకు పర్యవేక్షణ పెట్టుకున్నారు అండ్ ఇప్పుడు హిందూ మహాసముద్రంలో కూడా సో ఈ షిప్ను యుద్ధనౌకనైతే ఉంచినట్లుగా చెప్తున్నారు శాటిలైట్స్ ఇమేజెస్ అవి అయితే క్లారిఫై చేస్తున్నాయి అవి అక్కడ మీరు చూడవచ్చు అనమాట షిప్ అనేది ఓకే మొత్తానికి సో దీని ఎఫెక్ట్ మనకు ఫ్యూచర్లో ఏమైనా ఉంటుందా అనేది మనం చూడాలి ఎఫెక్ట్ అయితే ఉంటుంది అందుకోసం భారత ప్రభుత్వం కూడా దాని పనులు అయితే తను చేస్తూ ఉంటుంది కాకపోతే మన చే దేశం చేసే పనులు ఏవి కూడా పెద్దగా బయటకు రానివ్వరు ఎందుకంటే మనకి సీక్రెట్గా వాళ్ళకి ఎదురు దెబ్బ ఇవ్వాలి కాబట్టి మొత్తానికి అయితే అక్కడ ప్లానింగ్ అయితే జరుగుతుంది సో అది మన ఆల్రెడీ ఇండైరెక్ట్గా మన డిఫెన్స్ ఆఫీసర్స్ కూడా అదే చెప్తున్నారు మేము చైనా వస్తే మనతో పోరాటానికి వస్తే యుద్ధం చేయడానికి వస్తే మనం రెడీగా ఉన్నాం భయపడాల్సిన అవసరం లేదు అని చెప్తోంది ఎనివే అది మ్యాటర్ అయితే గుర్తుపెట్టుకోండి టార్గెట్ ఇండియా చైనా మనల్ని ఫుల్గా టార్గెట్ చేసింది ఆల్రెడీ బంగాళాఖాతం అండ్ అదేవిధంగా హిందూ మహాసములను కలుపుతూ శ్రీలంక దగ్గర కూడా బాగా వేసింది ఇప్పుడు ఈ జిబౌటీ ఆఫ్రికాలో ఉన్న జిబౌటీలో కూడా బాగా వేసిందనమాట హిందూ మహాసముద్రాన్ని ఒక విధంగా చెప్పాలంటే చైనా తనకు ఉప్పుట్లోకి లాక్కోవడానికి ట్రైల్ స్టార్ట్ చేసింది తర్వాత విశాఖలో వినూత్న ప్రాజెక్ట్ అండి దీనికి షార్ట్కట్గా చెప్తాను సో ఎవ్రీ సండే లేదా వీకెండ్స్ ఒక ఇరవై వేల మంది వాలంటీర్ని విశాఖ మున్సిపల్ కార్పొరేషను ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా సో పర్యాటక ప్రాంతాల్లో ఉండే ప్లాస్టిక్ని అంతా కూడా తీసుకొని ఆ ప్లాస్టిక్ని బూట్లుగా మార్చేందుకు షూస్ కింద వేరే వేరే వస్తువుల కింద మార్చడం కోసం మొత్తానికి పార్లే సంస్థతో ఒప్పందం చేసుకోవడం జరిగిందనమాట ఏపీ గవర్నమెంట్ సో మొత్తానికి ప్లాస్టిక్ని రీసైక్లింగ్ చేయడానికి ఈ ప్రోగ్రాం చాలా యూజ్ అవుతుంది అయితే ఈ ప్రోగ్రామ్కి ఎలాంటి పేరు అయితే పెట్టలేదు అండ్ ఇలాంటి ప్రాజెక్టు మన ఇండియాలోనే ఫస్ట్ ప్రాజెక్ట్ అట అండ్ అలాంటి ప్రాజెక్ట్కి విశాఖపట్నం అయితే ఎంచుకోవడం జరిగింది ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకే పార్లే సంస్థతో ఒప్పందం చేసుకున్నారనమాట వీటిని రీసైక్లింగ్ చేయడానికి అండ్ ఇలా ప్రత్యేకమైన ప్రాజెక్ట్ని చేపట్టిన ఫస్ట్ స్టేట్ అండ్ ఫస్ట్ సిటీ విశాఖపట్నం ఈ రెండు గుర్తుపెట్టుకోండి దీన్ని ఈ ప్రాజెక్ట్ని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రారంభించబోతున్నారు సో ఇది మ్యాటర్ ఆల్రెడీ పార్లే సంస్థతో ఎంబో అంటే మెమోరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కూడా కుదుర్చుకోవడం జరిగింది దీని ద్వారా సముద్ర తీరాల్లో ఉండే వేస్ట్ ఏదైతే ఉంటుందో ప్లాస్టిక్ వేస్ట్ అదంతా మనకు క్లీన్గా అవుతుంది అండ్ ఇలా ఒకరు వచ్చి వేరే బదులు నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే ప్రతి ఒక్కరికి దయచేసి ప్లాస్టిక్ని అవాయిడ్ చేయండి ఒకవేళ ఇన్ కేస్ మీరు ఏమైనా డ్రింక్ కానీ సాఫ్ట్ డ్రింక్లు ఏమైనా తాగితే మీరు అక్కడే తాగి బాటిల్ని అక్కడే డస్ట్బిన్లో వేయండి బయటని అక్కడ పడేయకండి ఎందుకంటే ప్రభుత్వానికి ఇది మళ్ళీ ప్రత్యేకమైన వ్యయం అవుతుంది అదంతా కూడా మనకు అవసరం లేదు కాబట్టి దీన్ని అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను నెక్స్ట్ ఎందుకు దీని గురించి అంత షార్ట్ కట్లో చెప్పేశానంటే ఇక్కడ చాలా ఎక్కువ మ్యాటర్ ఉంది అంత మనకు అవసరం లేదు తర్వాత ఈ ఇది ఈజ్ ఆఫ్ డూయింగ్ ఎందుకు ఇది ఈజ్ ఆఫ్ డూయింగ్ అన్నామంటే ఎవరు అన్నారంటే భారతీ ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ భారతి ఎయిర్టెల్ చైర్మన్ అయిన సునీల్ మిట్టల్ గారు ఈ విషయాన్ని చెప్పారు ఎందుకు ఈ విషయం అన్నారో చెప్తాను అండ్ బకాయిలు చెల్లించిన కొద్ది గంటల్లోనే ఫైవ్ జీ స్పెక్ట్రామ్ని కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న చురుకైన విధానాన్ని ఎయిర్టెల్ వ్యవస్థాపకుడు చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ ప్రశంసించారు రీసెంట్గా స్పెక్ట్రమ్స్ వ్యాల్యూ ఇదైంది కదా వేలం ఆ వేళంలో భారతీ ఎయిర్టెల్ కూడా సో స్పెక్ట్రమ్స్ని అయితే దక్కించుకుంది వేలంలో అయితే ఆయన ఎందుకు పోగిసారు గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ అంటే శ్రమ లేదు ఆఫీసుల చుట్టూ కారిడార్ల చుట్టూ పరిగెత్తడం లేదు అంటే ఒకప్పుడు ఇలా ఉండేదని చెప్తున్నారు ఆయన పెద్ద వాదన లేవు ఈ విధమైన పనితీరులో వ్యాపారం చేయడం చాలా ఈజీ అని ఓ ఇంటర్వ్యూలో మెట్టలు అన్నారు టెలికామ్ డిపార్ట్మెంట్తో నా ముప్పై ఏళ్ళ ప్రత్యక్ష అనుభవంతో ఇది మొదటిది వ్యాపారం ఇలాగే ఉండాలి సరైన పనితీరు నాయకత్వంతో టెలికాం టాప్లో ఉంటుంది ఎంత మార్పు పరివర్తనం చెందగల మార్పు అభివృద్ధి చెందిన దేశంగా మన దేశం కలలను శక్తివంతం చేస్తుందని ఆయన గర్వంగా చెప్పారు ఫైవ్ జీ వేలంలో స్పెక్ట్రమ్ బకాయిలు కోసం భారత ఎయిర్టెల్ టెలికాం శాఖకు ఎనిమిది వేల మూడు వందల పన్నెండు పాయింట్ నాలుగు కోట్లు చెల్లించింది షెడ్యూల్ కంటే నాలుగు సంవత్సరాలు ముందుగానే బకాయిలు చెల్లించేశాం ఈ నెలాఖరులో ఫైవ్ జీ సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి రెడీగా ఉన్నాం టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్లకు స్పెక్ట్రమ్ కేటాయింపు లేఖలను జారీ చేసినట్లుగా ప్రభుత్వం తెలిపింది త్వరలో ఫైవ్ జీ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేసింది ఈ స్పెక్ట్రమ్ కేటాయింపుతో భారతదేశం హై స్పీడ్ ఫైవ్ జీ టెలికాం సర్వీసెస్ని రిలీజ్ చేయడానికి చివరి దశలో ఉంది ఫైవ్ జీ అదనమాట మ్యాటర్ యాక్చువల్గా ఫోర్ జీ స్పెక్ట్రమ్స్ కానీ అంతకుముందు ఏదైనా సరే మనం ఇలాంటి స్పెక్ట్రమ్స్ని ఇన్స్టాలేషన్ చేయడానికి వేలము జరిగిన ఒక రెండు మూడు నాలుగు నెలలు ఆరు నెలలు ఏడు నెలలు తర్వాత అది ఇంప్లిమెంట్ అయ్యేది కానీ అలా కాకుండా చాలా త్వరగతిన చాలా త్వరగతిన గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది ఈజ్ ఆఫ్ డూయింగ్ని అంటే మనం పని చేయడానికి అనువైన ప్రదేశాన్ని గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుందని సో ఎయిర్టెల్ చైర్మన్ భారతీయ ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మెట్టల్ ఆ విషయాన్ని చెప్పడం జరిగింది ఓకే సో దీని అంతటికీ కారణాలు ఏంటి అంటే ఒకప్పుడు మనకి పేపర్ వర్క్స్ ఇవన్నీ కూడా ఉండేవి ఇప్పుడు అలా కాదు అంతా కూడా ఆన్లైన్లే సో మ్యాక్సిమం చాలా ఇన్ఫర్మేషన్ మనం ఆన్లైన్ ద్వారానే ట్యాగుల్ చేయొచ్చు పర్మిషన్ ఇవ్వాల వద్దనేది ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రొవైడ్ చేయడము దానికంటే ఒక విభాగము దానికంటే ఒక పనిని అధికారికంగా నియమించడం వాటిని కంప్లీట్ చేయడం సో తొందరగా తేవాలనే ఉద్దేశంతో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది అండ్ ఎనీవే ఆ స్పెక్ట్రమ్ వచ్చే డబ్బులు కూడా గవర్నమెంట్కి చాలా ఇంపార్టెంట్ అందుకనే త్వరగతిన పనులు కూడా చేస్తుంది కాబట్టి ఎవడైతే డబ్బులు కట్టాడో వాడికి త్వరగతిన స్పెక్ట్రమ్స్ ఇవ్వడం అనేది అంత చిన్న విజయం కాదనమాట కాబట్టి ఈజ్ ఆఫ్ డూయింగ్కి భారతదేశం అనువైన ప్రదేశంగా మారుతుందని ఆయన చెప్పారు సో అసలు ఫైవ్ జీ అంటే ఏంటి త్రీ జీ ఫోర్ జీ సేవలను ఎలా వాటికి వీటికి డిఫరెంట్ ఏంటి అని మీకు క్వశ్చన్ ఉండొచ్చు ఫైవ్ జీ అనేది ఐదో తరం మొబైల్ నెట్వర్క్ అంటే ఫైవ్ ఫిఫ్త్ జనరేషన్ మొబైల్ నెట్వర్క్ అనమాట ఇది చాలా స్పీడ్గా డేటాను ప్రసారం చేయగలదు అండ్ తీసుకోగలదు కూడా త్రీ జీ ఫోర్ జీలతో పోల్చితే చాలా తక్కువ జాప్యాన్ని కలిగి ఉంటుంది ఇది వివిధ రంగాలలో వినియోగదారుల అనుభవాలను మెరుగుపరుస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఫైల్ని పంపించడానికి మీకు ఒక వన్ అవర్ పడుతుంది అనుకోండి ఒక టూ త్రీ జీబీ అవే ఫైవ్ జీ ద్వారా మనకు పది నిమిషాల్లోనే అయిపోవచ్చు తక్కువ జాప్యం అనేది కనిష్ట ఆలస్యంతో చాలా ఎక్కువ పరిమాణంలో డేటా సందేశాలను ప్రాసెస్ చేస్తుంది అంటే తక్కువ టైంలో ఎక్కువ స్టోరేజ్ ఉన్న ఒక పర్టికులర్ డేటాను ఈజీగా షేర్ చేసుకోవచ్చు ఫైవ్ జీ రోల్ అవుట్ మైనింగ్ వేర్ హౌసింగ్ టెలిమెడిసిన్ మ్యానుఫ్యాక్చరింగ్ వంటి రంగాల్లో రిమోట్ డేటా మానిటరింగ్లో బాగా యూజ్ అవుతుంది స్పెక్ట్రమ్ వేలంలో రిలయన్స్ జియో అదాని గ్రూప్ భారతీయ ఎయిర్టెల్ వుడాఫోన్ ఐడియా నాలుగు ప్రధాన భాగస్వాములుగా ఉన్నారు వీళ్ళు మనకి మన ఇండియాలో ఫైవ్ జీని రన్ చేస్తారు ఇకపై ఓకే సో వేలం ద్వారా ప్రభుత్వానికి ఎంతో ఆదాయం వచ్చింది ఈ ఫైవ్ జీ స్పెక్ట్రమ్స్ని ఆక్షన్లో ఎంత వచ్చింది అంటే సో యాక్చువల్గా ఇది గవర్నమెంట్ అఫీషియల్గా చెప్పలేదు కానీ ఒక ఇటీవలే ముగిసిన వేలం నుండి ఒకటి పాయింట్ యాభై లక్షల కోట్లు సేకరించిందంట వేలం ద్వారా వచ్చే ఆదాయాన్ని ఎనభై నుండి తొంభై వేల కోట్లని ప్రాథమికంగా అంచనా వేశారు సో ఫైవ్ జీ సేవలు ఫోర్ జీ కంటే దాదాపు పది రెట్లు వేగంగా ఉంటాయని అంచనా ఇంతవరకు తెలుసుకోండి అయితే ఇది ప్రభుత్వం లెక్కలు కాదు ఫ్యూచర్లో ప్రభుత్వం చెప్పొచ్చు మాకు వచ్చింది అనేసి ప్రస్తుతానికైతే ఒకటి పాయింట్ యాభై లక్షల కోట్లు సేకరించిందట వాళ్ళు ముందేమనుకున్నారంటే ఎనభై నుండి తొంభై లక్షలు తొంభై వేల కోట్ల వరకు రావచ్చు అనుకున్నారు కానీ అది లక్ష కోట్లు దాటింది లక్ష వేల తర్వాత గ్రామదర్శిని పెండింగ్ సమస్యలపై పర్యవేక్షణ చూడండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తన పనులను డిస్లైజ్ చేయడం స్టార్ట్ చేసింది అందులో భాగంగా గ్రామసీమలే ప్రగతికి పట్టుకొమ్మలు అన్న పూజ్య బాపూజ అంటే మహాత్మాగాంధీ గారు అన్నారు గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని సో దాన్ని విశ్వాసంలోకి తీసుకొని వాటిని పూర్తి స్థాయిలో డెవలప్ చేయడానికి ఏపీ స్టేట్ గవర్నమెంట్ స్పెషల్గా చర్యలు తీసుకుంటోంది అందులో భాగంగా ఇప్పటికే గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి సత్ఫలితాలు సాధించిన సంగతి తెలుసు అయితే కొన్నింటి సత్ఫలితాలే కొన్నింటి వచ్చేసి చెడు ఫలితాలు కూడా ఉన్నాయి అంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా అంటే మనకి సచివాలయంలో ఎలాగైనా పనులన్నీ అయిపోతాయంటే అంత ఏం లేదు అక్కడ మనం బతిమలు కోల్సి వస్తుంది అనమాట చాలామందిని ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఎందుకన్నా ఈ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అవసరమా మనకంటే చెప్పుకోవడం వల్ల ఏమవుతుందంటే మన అంటే మన వ్యవస్థలు పనితీరు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి ఎలా జరుగుతున్నాయి ఎందుకు జరుగుతున్నాయి ఒక స్టూడెంట్గా మనం ఉద్యోగం కోసం పో పోరాడడం కాదు ముందు ఉద్యోగంలోకి వెళ్ళకముందు వ్యవస్థ ఎలా ఉందో కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ మనం మనం ఉండే ప మన పర్సనాలిటీ బట్టే మన వ్యవస్థ కూడా పనిచేయడం స్టార్ట్ చేస్తుంది ఎనివే మీకు అది అర్థమయ్యేటప్పటికి కొంచెం టైం పట్టచ్చు అంటే నేను చెప్పింది అర్థం కాలేని వాళ్ళకి అయితే అయితే ఈ క్రమంలోనే మనం ముందడుగేసింది దర్శిని పేరుతో గుర్తుపెట్టుకోండి గ్రామ దర్శిని పేరుతో సరికొత్త ప్రోగ్రామ్ని ఏపీ గవర్నమెంట్ స్టార్ట్ చేయబోతుంది ఈ నెల ఇరవై మూడున సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ బృహత్తర కార్యక్రమానికి కృష్ణా జిల్లా పెడో పెడనలో అంకురార్పణ చేయనున్నారు ఈ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో పెండింగ్ సమస్యలపై క్రమం తప్పకుండా అధికారులకు పర్యవేక్షించనున్నారు ఈ మేరకు ప్రత్యేకంగా రూపొందించిన సాఫ్ట్వేర్ను ఉపయోగించి ఆ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా అధికారులు క్రమం తప్పకుండా నిర్ణీత వ్యవధిలో నిర్ణీత సమయానికి ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం వెళుతుంది ఒకవేళ అధికారికి ఆ రోజు ఏదైనా పని ఉండి దానిని పక్కన పెట్టి పరిస్థితి లేకుండా క్రమం తప్పకుండా పర్యవేక్షణ ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు అండ్ ఇది తూచా తప్పకుండా జరిగితే గ్రామాల్లో టెస్ట్ వేషన్ అనేక సమస్యలు అనేవి క్లియర్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట దీనిని సక్సెస్ఫుల్గా అమలు చేసిన తర్వాత క్రమంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రారంభిస్తారు ప్రస్తుతానికైతే దీన్ని మనం చెప్పుకున్నట్లుగా ప్రజెంట్ ఒక్క నియోజకవర్గంలో మాత్రమే దీన్ని స్టార్ట్ చేయబోతున్నారు ఫ్యూచర్లో దీన్ని మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని అమలు చేస్తారనమాట ఓకే సో కృష్ణా జిల్లా పెడనలో పెడన అనే పెడన అనే ఒక నియోజకవర్గంలో దీన్ని స్టార్ట్ చేయబోతున్నారు సో అయితే తదుపరి దశలో తనిఖీ అధికారి తనిఖీ చేసిన పనులు పంచాయతీలో ఉన్న సౌకర్యాలు అవసరమైన ఇతర సౌకర్యాలు పర్యటన సమయంలో పరిష్కరించబడిన సమస్యలపై పర్యవేక్షణ ఉంటుంది ఒక నెల లేదా అంతకంటే తక్కువ సమయంలోనే సమస్యను సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట కొత్త వ్యవస్థ ద్వారా అండ్ గ్రామ సందర్శిని గ్రామ దర్శిని గ్రామ సందర్శని సమస్యల సమస్యలు పరిష్కార యంత్రాంగం పనిచేస్తుంది అనమాట సో అంటే గ్రామాలు సందర్శించి అక్కడ ఉండే సమస్యలను పరిష్కారం చేయడానికి ఒక యంత్రాంగం అనేది ఉంటుందన్నమాట సో గ్రామాలు తీర్చిదిద్దేందుకు ఇది యూజ్ అవుతుంది ముందడుగుగా కృష్ణా జిల్లాలో దాదాపు ఐదు వందల పంచాయతీలు ఈ సమస్యలు ఉన్నతాధికారులకు తెలుసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారండి సో ఈ ప్రోగ్రాం పేరు ఏందండి గ్రామ దర్శిని ఓకే అయితే దీని విధి విధానాలు ఎలా ఉంటాయంటే ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువయ్యేందుకు గ్రామాల్లో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేయడానికి ఫస్ట్ టైం గ్రామ దర్శనం యొక్క సాఫ్ట్వేర్ అనేది ప్రారంభించనున్నారు సో ఇంటర్నల్ అంటే అంతర్గత పరిపాలన ప్రయోజనం కోసం రూపొందించిన ఈ సాఫ్ట్వేర్ ద్వారా సంబంధిత జిల్లా కలెక్టర్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్స్ స్థాయి నుండి ఎంఆర్ఓలు అండ్ ఇతర అధికారుల వరకు గ్రామాలను సందర్శిస్తారు వారంలో పర్యటించాల్సిన గ్రామాల వివరాలను అధికారులకు ర్యాండమ్గా మెసేజ్లు పంపి ఆల్గ్రదమ్ను రూపొందించే విధంగా సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ రూపొందించారనమాట అంటే చెప్తాను చూడండి ఎవరైతే కలెక్టర్లు రెవెన్యూ అధికారులు ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళకు ఒక వీక్ షెడ్యూల్ అంతా మొత్తం వచ్చేస్తుంది ఆ వీక్లో వాళ్ళకి చెప్పిన షెడ్యూల్ అంతటినీ కూడా వాళ్ళు తిరిగి ఆ గ్రామాల్లో ఉండే సమస్యలు తెలుసుకొని వాటిని నెల రోజుల్లో సాల్వ్ చేయాల్సి ఉంటుందన్నమాట సో ఆ ప్రా వాళ్ళకి ఏ గ్రామాన్ని సందర్శించాలనేది అప్పటికప్పుడు ఆ ఎస్ఎంఎస్లో కూడా వెళ్తాయి ఆ సంబంధిత అధికారులకి ఓకే ఇలా మొత్తానికి గ్రామ దర్శిని అనే ప్రోగ్రామ్ని ఏపీ గవర్నమెంట్ స్టార్ట్ చేయబోతుంది సో దీని ద్వారా మన విలేజెస్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి మీరు అధికారులకి చెప్పి క్లియర్ చేసుకోవచ్చు నెక్స్ట్ గాల్లో తేలిపోయే స్కై ట్రై చూడండి భూమికి ముప్పై మూడు అడుగులు ఎత్తున ఉండే ట్రాక్ ఆ ట్రాక్ను ఆనుకొని తలకిందులుగా వేలాడుతూ అటాచ్ చేసిన రెండు బోగీలు గంటకు యాభై మైళ్ళు గరిష్ట వేగంతో నడిచే రైలే ఈ స్కై ట్రైక్ అయితే ట్రాక్పై ఏర్పాటు చేసిన శాశ్వత అయస్కాంత బలు గుర్తుపెట్టుకోండి ఇది మ్యాగ్నెటిక్ పవర్తో నడుస్తుంది అనమాట సో ఈ ఐక్ష ఐస్కాంత క్షేత్రం సాయంతో ఈ రైలు నడుస్తాయి తొలిత రైలు కదలడానికి స్వల్ప మొత్తంలో విద్యుత్తును వాడుతారు అండ్ అది వన్స్ స్టార్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మ్యాగ్నెట్ దాన్ని హ్యాండిల్ చేస్తుంది ఇంకా దానికి పవర్ అవసరం లేదనమాట జీరో పవర్ కన్జంప్షన్ ఒక్క స్టార్టింగ్ మాత్రమే దాన్ని పవర్తో స్టార్ట్ చేయాలి అండ్ దాని రన్నింగ్ ప్రాసెస్ అంతా కూడా మ్యాగ్నెటిక్ వేవ్స్తోనే అవుతుంది అయితే దీనివల్ల యూజ్ ఏంటి అండ్ మ్యాగ్లేవ్ రైలు కోసం అంటే ఈ మ్యాగ్లేవ్ రైల్స్ అంటారు వీటిని ఎలక్ట్రో మ్యాగ్నెట్ని వాడతారు అండ్ విద్యుత్ అవసరం ఎక్కువ రేడియేషన్ వెలువడటం వల్ల పర్యావరణానికి ప్రమాదకరం అయితే ఈ స్కై ట్రైన్ సిస్టంలో ఈ స్కై ట్రైన్ సిస్టంలో శాశ్వత అయస్కాంతాలను వినియోగించడం వల్ల విద్యుత్ అవసరం ఉండదు పర్యావరణానికి కూడా ఎలాంటి ఇష్యూ ఉండదు ట్రాక్ నిర్మాణానికి అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువే జియాంగ్జీ యూనివర్సిటీ సైంటిస్టులు అంచనా ప్రకారం ఒక సబ్వే నిర్మాణానికి అయ్యే ఖర్చులో వంతు నిధులతో ఈ ట్రాక్ను నిర్మించవచ్చట స్కై ట్రైన్లో ఏకకాలంలో ఎనభై ఎనిమిది మంది ట్రావెల్ చేయొచ్చు దక్షిణ చైనాలోని జియాంగ్జీ జీ ప్రావిన్స్లో ఇప్పటికే రెడ్ రైల్ పేరుతో రెండు వేల ఆరు వందల అడుగుల మేర ప్రయోగాత్మకంగా ట్రాక్ను నిర్మించి విజయవంతంగా పరీక్షించడం కూడా జరిగింది సో ఇది చైనాలో ఉంది ఫ్యూచర్లో ఎలాంటి మన ఇండియా కూడా లైక్ మెట్రో ప్లేసెస్లో ఇవి రావడం చాలా మంచిది అండ్ ఫ్యూచర్లో నిర్మిస్తున్న ఏవైతే మెట్రోలు ఉన్నాయో అవి ఈ విధంగా నిర్మిస్తే చాలా అవకా మంచి అవకాశం కూడా ఉంది చూడాలి మరి ప్రభుత్వం ఏమైనా ఇటువైపు కన్నేస్తుందా లేదా అనేది ప్రస్తుతానికి ఇది ఒక చైనాలో మాత్రమే అవైలబుల్లో ఉంది స్కై ట్రై తర్వాత డీజిల్ ఎగుమతిపై విండ్ ఫాల్ పన్ను పెంపు చూడండి డీజిల్ ఎగుమతిపై అంటే డీజిల్ని ఎక్స్పోర్ట్ చేయడంపై విండ్ ఫాల్ లాభాల పన్నును లీడర్కు ఐదు నుంచి ఏడు రూపాయలు పెంచుతున్నట్లుగా సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది విమాన ఇంధనం ఎగుమతులపై లీటర్కు రెండు రూపాయల పన్ను వేస్తున్నట్లుగా ఆర్థిక శాఖ చెప్పింది ఈ నెల స్టార్టింగ్లో ప్రభుత్వం ఏటీఎఫ్ ఎగుమతులపై విండ్ ఫాల్ పన్నును తొలగించింది దేశంగా ఉత్పత్తి చేస్తున్న ముడి చమురుపై పన్నును పదిహేడు వే పదిహేడు వేల ఏడు వందల యాభై నుంచి పదమూడు వేలకు తగ్గించింది అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఆరు నెలలు కనిష్టానికి చేరడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది అయితే విండ్ ఫాల్ పన్నుని పెంచింది కదా అసలు ఈ విండ్ ఫాల్ పన్ను అంటే ఏంటో చూద్దాము చూడండి ముడి చమురు ధరలు రికార్డు స్థాయికి చేరుకోవడంతో చమురు గ్యాస్ ఉత్పత్తిదారులు ప్రభుత్వానికి విండ్ ఫాల్ ట్యాక్స్ చెల్లిస్తారు అర్థమవుతుందా మీకు ముడి చమురు ధరలు రికార్డ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ముడి చమురు ధరలు పెట్రోల్ కానీ డీజిల్ కానీ తయారు చేయడానికి కావాల్సిన ఏదైతే ముడి చమురు ఉంటుందో అవి ఎక్కువ స్థాయిలో అంటే వాటి ధరలు పెరిగిపోయి అనుకోండి బాగాను ఫర్ ఎగ్జాంపుల్ వంద రూపాయలు ఉందనుకుందో అది కాస్త రెండు వందలు అయిపోయింది అనుకోండి ఒక్కసారిగా ఎక్కువైపోవడమే కదా సో ఇలాంటి ఎక్కువైన టైంలో ఎవరైతే ఆ ముడి చమురుని తయారు చేసి ఉత్పత్తి చేసి సేల్ చేస్తారో వాళ్ళకి విధించే ట్యాక్స్ని విండ్ ఫాల్ ట్యాక్స్ అంటారు సో ఊహించిన విధంగా చమరల ద్వారా ఎక్కువ డబ్బులు సంపాదిస్తే ఈ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది అంటే ఎవడై ఎవరైతే ఆ ముడి చమురుని ఎక్కువ స్థాయిలో ఎక్కువ రేటుకు అమ్ముతున్నారో ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారో అలాంటి వాళ్ళకి విధిస్తారన్నమాట ఈ విండ్ ఫాల్ అయితే విండ్ ఫాల్ ట్యాక్స్ గతంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో సరఫరాలో సమస్యలు వచ్చాయి ఆ టైంలో ముడిచమురు ధరలు పద్నాలుగు ఏళ్ళు గరిష్ట స్థాయికి చేరే బ్యారల్ ధర ఏకంగా నూట ముప్పై తొమ్మిది డాలర్లు పలికింది అంటే సో ఈ రష్యా ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ ద్వారా ఈ ముడి చమురు ధరలు బాగా పెరిగిపోయాయి ఎందుకంటే దాని అవసరం పెరిగింది ఎందుకంటే అక్కడ ఉక్రెయిన్ నుండి కానీ రష్యా నుండి కానీ రావాల్సిన ఏవైతే ఎగుమతులు ఉన్నాయో వాటిని చాలా దేశాలు ఆపేసుకున్నాయి ఆ టైంలో ఇతర దేశాలు ఎక్స్పోర్ట్ చేసే ముడిచమురు వాల్యూ పెరిగిపోయింది మరి పెరిగిపోతున్నప్పుడు వాళ్ళ దగ్గర ట్యాక్స్లు ఆక్కోాలి కదా ప్రభుత్వం అందుకని ఈ విండ్ఫాల్ ఫాల్ ట్యాక్స్ని అమలు చేస్తారు ఆ టైంలో దీని ద్వారా ప్రభుత్వానికి వచ్చేసి ఎక్కువ మొత్తంలో డబ్బులు వచ్చే ఛాన్స్ ఉంటుంది తర్వాత అరుదైన వ్యాధుల బాధితులకు ఆర్థిక సాయంపై నిర్ణయానికి కమిటీలు చూడండి అరుదైన వ్యాధులు బారిన పడిన రోగులు ఆర్థిక సాయం కోసం చేసుకునే అప్లికేషన్ను పరిశీలించి నిర్ణయం తీసుకోవడానికి ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని దేశంలో ఎనిమిది ప్రముఖ హాస్పిటల్స్కి కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశించింది అందిన దరఖాస్తులను నెల రోజుల్లో పరిష్కరించాల్సి ఉంటుంది అర్హులైన రోగులకు చికిత్స కోసం ఒక్కొక్కరికి యాభై లక్షల వరకు ప్రభుత్వం సమకూర్చుతుంది అరుదైన వ్యాధులకు చికిత్స అందించడం కోసం ఎంపిక చేసిన ఎనిమిది విశిష్ట నైపుణ్య కేంద్రాలు సెంటర్ ఆఫ్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్కు ఏకకాల ఆర్థిక మద్దతు కింద ఐదు కోట్ల చొప్పున నిధులైతే ఇస్తారు రోగులకు అందించే సేవలను బలోపేతం చేసేలా వైద్య పరికరాల కొనుగోలు వ్యాధి నిర్ధారణ విశ్లేషణ కోసం ఈ మొత్తాన్ని ఖర్చు పెడతారు కేంద్ర ప్రభుత్వం గుర్తించిన ఎనిమిది విశిష్ట నైపుణ్య కేంద్రాల్లో ఢిల్లీలోని ఎయిమ్స్తో పాటు హైదరాబాద్లోని నిజాం వైద్య విజ్ఞాన సంస్థ సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ కూడా ఉన్నాయి అరుదైన వ్యాధులపై జాతీయ విధానం రెండు వేల ఇరవై ఒకటి ప్రకారము సో ఈ ఆర్థిక సాయం అయితే ఈ ప్రభుత్వ ఈ హాస్పిటల్స్కి అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి ఈ పాలసీ చాలా ఇంపార్టెంట్ చూడండి దీని ప్రకారం ఈ పాలసీ ప్రకారం ఐడెంటిఫై చేసిన తలసీమియా హిమోఫీలియా సెల్ ఎనీమియా తదితర రోగగ్రస్తులకు ఆర్థిక సహాయంపై మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం ఈ నెల పదకొండున జారీ చేసింది ఈ నిబంధనల ప్రకారం ప్రతి విశిష్ట నైపుణ్య కేంద్రాల్లో అంటే సెలెక్ట్ చేసిన ప్రతి హాస్పిటల్లోనూ నిపుణులతో కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది ఆ రోగ అప్లికేషన్ పెట్టుకుంటాడు సార్ నాకు ఈ డిసీజ్ ఉంది నేను ఆర్థికంగా ఏం చేయలేను నాకు దయచేసి ఫ్రీ ట్రీట్మెంట్ చేయండి అని ఒక అప్లికేషన్ పెట్టుకుంటే ఆ అప్లికేషన్ని ప్రాసెస్ చేసి నిజంగా మనోడు ఉన్నాడా లేడా ఏంటి మనకు మనోడుకున్న అసలు జబ్బు ఏంటి దాని విషయం మీద పూర్తి స్థాయిగా దర్యాప్తు చేసి ఆ కమిటీ అతడికి సో ఆ పర్టికులర్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వాలి ఆ మొత్తాన్ని కూడా ప్రభుత్వమే భరిస్తుంది ఒక ట్రీట్మెంట్కి యాభై లక్షల వరకు కూడా ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది ఎవరికైనా అలాంటివి వచ్చినప్పుడు సో దేశవ్యాప్తంగా ఉన్న ఈ ఎనిమిది హాస్పిటల్లో మనము ట్రీట్మెంట్ చేసుకోవచ్చు ఫ్రీగా అది అంటే ఆ యాభై లక్షల లోపు మీ ట్రీట్మెంట్ అయిపోతే తర్వాత శాంతియుత ఇండో పసిఫిక్ను భారత్ కాంక్షిస్తూ వస్తు కాంక్షిస్తుంది జయశంకర్ జయశంకర్ గారు అంటే ఎవరు మన దేశ విదేశాంగ మంత్రి అయినా అందరూ ఆమోదించిన నియమాలు ప్రతిపాదికపై ఇండో పసిఫిక్ ప్రాంతం శాంతిగా స్వేచ్ఛగా సమ్మిళిత అభివృద్ధి సాధించాలని భారత్ ఆలోచిస్తోంది అంటే తన ఆకాంక్ష కోరిక అనమాట ఈ విషయాన్ని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి గెస్ జయశంకర్ గారు చెప్పుకొచ్చారు ఈ ఇండో పసిఫిక్ ప్రాంత దేశాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి పెట్టుబడులు పెట్టేలా సుస్థిర వాతావరణం ఏర్పాటుకు ఆయన పిలుపునిచ్చారు మూడు రోజులు థాయిలాండ్ పర్యటనలో ఉన్నారు ప్రెసిడెంట్ అయినా సో అక్కడ చు యూనివర్సిటీలో జయశంకర్ మాట్లాడుతూ ఇండో థాయ్లాండ్ సంయుక్త కమిషన్ తొమ్మిదవ సమావేశానికి తాయ్ విదేశాంగ మంత్రి డాన్ అండ్ ప్రముద్ వినాయక్తో కలిసి సహాధ్యక్షులుగా వ్యవహరించారు ఆయన రక్షణ వాణిజ్య రవాణా కమ్యూనికేషన్లు పర్యాటక రంగాల్లో సహకారాన్ని పెంచుకోవడంతో పాటు రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాలు వృద్ధిపైన వారిద్దరూ చర్చించుకోవడం జరిగింది అందులో సో ఇండో థాయ్లాండ్ సంయుక్త కమిషన్ తొమ్మిదవ సమావేశంలో మన భారత్ తరపున ఎస్ జయశంకర్ గారు పార్టిసిపేట్ చేశారు అందులో చర్చించుకున్నారు అండ్ ఇండో పసిఫిక్ ప్రాంతం అనేది శాంతిగా స్వేచ్ఛగా సమ్మిళిత అభివృద్ధి సాధించాలని భారత్ కోరికని ఆయన చెప్పుకొచ్చారనమాట తర్వాత ప్రపంచమంతటా బానిసత్వం బానిసత్వ ఛాయలు అదేంటో చెప్తాను చూడండి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో బానిసత్వపు ఛాయలు ఇంకా ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక క్లారిటీ ఇచ్చింది వివిధ రూపాల్లో ఆ యొక్క సో బానిసత్వపు ఛాయలు కనబడుతూనే ఉన్నాయి కొనసాగుతూనే ఉన్నాయని చెప్పింది దక్షిణ దక్షిణాసియాలో దళిత మహిళలు తీవ్ర వివక్షకు గురవుతున్నారంటూ ఆందోళన వ్యక్తం చేసింది భారత్లో బాల కార్మిక వ్యవస్థ కుల వివక్ష పేదరికం పరస్పరం ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని చెప్తోంది బానిసత్వపు సమకాలీన రూపాలు వాటి ఉనికిని కారణాలు ప్రభావాలు అనే అంశంపై ఐరాస మానవ హక్కుల మండలి ప్రత్యేక ప్రతినిధి తోమియో వటకట తన నివేదికను తాజాగా సమర్పించారు ఏంటంటే టైట్లు బానిసత్వపు సమకాలీన రూపాలు వాటి ఉనికికి కారణాలు ప్రభావాలు ఓకే సో బానిసత్వం సామ్రాజ్యవాద భావన ప్రభుత్వ ప్రయోజిత వివక్ష వంటి వాటితో ప్రపంచవ్యాప్తంగా మైనారిటీ వర్గాల్లో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి అండ్ భారత్తో పాటు ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ సోమాలియా శ్రీలంక వియత్నాం కంబోడియా కజికిస్తాన్ వంటి దేశాల్లో మహిళలు బాలికల బలవంతపు పెళ్ళిళ్ళు ఎక్కువగా జరుగుతున్నాయట పాకిస్తాన్లో ఈ సమస్య మరింత అధికంగా ఉందని చెప్తోంది మరోవైపు మైనారిటీ వర్గాలు వలస కార్మికుల హక్కుల కోసం వివిధ దేశాల్లో కార్మిక సంఘాలు విశేష కృషి చేస్తున్నాయని కూడా చెప్పారు భారత్ చిలీ కంబోడియా గానాల్లో మహిళా కార్మికులకు ఆ సంఘాలు అండగా కూడా ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు అయితే ఇందులో కొన్ని ముఖ్యాంశాలు ఆమె రిలీజ్ చేసిన రిపోర్ట్లో బాల కార్మిక వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ ఉంది ఆసియా పసిఫిక్ పశ్చిమాసియా ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా ఐరోపాల్లో నాలుగు రెండు ఆరు శాతం మంది బాలులు కార్మికులుగా ఉన్నారు ఆఫ్రికాలో ఇది ఇరవై ఒకటి పాయింట్ ఆరు శాతంగా ఉంది సబ్ సహారన్ ఆఫ్రికాలోనైతే అది ఏకంగా ఇరవై మూడు పాయింట్ తొమ్మిది శాతంగా ఉందట పలు దేశాల్లో ప్రభుత్వ విధానాలు కావచ్చు బడ్జెట్లో కేటాయింపులకు అణగారిన వర్గాలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు మానవ హక్కుల ఉల్లంఘన వంటివి కూడా ఎక్కువ అవుతున్నాయి వారి వారికి తర్వాత న్యాయం జరిగే అవకాశాలు కూడా పరిమితంగా ఉంటున్నాయి మీడియా పాఠ్య పుస్తకాలు అంతర్జాలంలో కొన్ని నిర్దిష్ట వర్గాలపై పథకం ప్రకారం దుష్ప్రచారం కూడా జరుగుతోంది అని చెప్తున్నారు ఇవన్నీ కూడా మన ఇండియాలో జరుగుతున్నాయి ఒక్క మన ఇండియాలోనే కాదు ఆమె మెన్షన్ చేసిన చాలా కంట్రీస్లో ఇలా ఉన్నాయంట దక్షిణాసియాలో దళిత మహిళలకు దాదాపుగా అన్ని విషయాల్లోనూ స్వేచ్ఛ కరువవుతుందట దక్షిణాసియా దళితుల్లో పలువురు బానిస కూలీలుగా కూడా ఉన్నారట బంగ్లాదేశ్ సహా పలు దేశాల్లో దళిత మహిళలు ఇప్పటికీ మానవ నిర్ణీతాలను సారీ విసర్జితాలను చేతులతోనే తొలగించాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయట చూడండి దక్షిణ తూర్పు ఐరోపాలో రోమా వంటి అనకహారిన వర్గాల్లో బాల్య వివాహాలు పెరుగుతుండడం కూడా ఆందోళన కలిగిస్తుందట చైనాలో సింజియాంగ్ ప్రావిన్సులో విగర్ ముస్లింలతో బలవంతంగా పనులు చేస్తున్నారు గల్ఫ్ దేశాలు బ్రెజిల్ కొలంబాల్లో ఇళ్లల్లో బలవంతపు చాకరీ చేయించుకుంటున్న ఘటనలు కూడా ఎక్కువ అయ్యాయని ఆమె తన రిపోర్ట్లో మెన్షన్ చేశారు ఇదిగే సో ఓవరాల్గా ఈరోజు ఒక టోటల్ పేపర్ ఎనాలిసిస్ మీకు ఈ విడో నచ్చింది అనుకుంటున్నాను hope you like thank uh, and please like this video and please share and subscribe our channel and please follow regularly and get more updates on current affairs thanks for watching guys